మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లా వ్యాప్తంగా 56 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటలలోనే డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. 1550 రూపాయలు కనీస ధరగా నిర్ణయించామని, దళారులను ఆశ్రయించకుండా ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులకు సూచించారు. రైతుల ద్వారా నేరుగా దళారుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ జిల్లాలో పల్లీ కావచ్చు, కందులు కావచ్చు, మొక్కలు కావచ్చు, వరి ఉల్లిగడ్డ కావచ్చు, పెసర్లు కావచ్చు, ప్రతిదీ కూడా గతంలో రైతులు నష్టపోయేది, గిట్టుబాటు ధర రాక మోసపోయేది. కానీ ఇదో ఆ మోసం లేకుండా గిట్టుబాటు ధర వచ్చేటట్లు అన్ని మార్కెట్ యార్డ్లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో వరి అనేది ప్రధానం. చాలామందికి గోడౌన్లు లేక కళ్ళం మీదనే అమ్మేసుకున్న పరిస్థితి. వరి రిక్రూట్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసినాం. జిల్లాలో దాదాపు మొత్తం టోటల్ 56 కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఐకేపీ ద్వారా 27, పిఎసిఎస్ ద్వారా 26, మెప్పా ద్వారా మహబూబ్నగర్, నారాయణపేటలో ఏర్పాటు చేయడం జరిగింది.